కొయ్య కత్తి కథ. ఒక రాజుగారి దగ్గర పతంగుడనే యువకుడు సేవకు కుదిరాడు. వాడు సైనిక శిక్షణ పొందినవాడు, చురుకైనవాడుగా కనపడ్డాడు. అయితే వాడికి ఇంకా సైనికుడిగా పనిచేసే వయసు లేదు. అందుచేత రాజుగారు వాణ్ణి ప్రస్తుతానికి రాజభవన ద్వారాలలో ఒక దాని వద్ద రాత్రి కాపలగ్గాను ఏర్పాటు చేశాడు. ఒక రాత్రివేళ రాజుగారు నిద్రలేచి కాపలా వాళ్ళు సరిగా పనిచేస్తున్నది లేనిది చూడటం అప్పుడప్పుడు జరిగేది. ఒక రాత్రి ఆయన అలాగే తిరుగుతూ ఉండగా పతంగుడు తన కత్తిని పక్కన పెట్టి గోడనానుకుని నిద్రపోతున్నాడు. కొత్తగా చేరిన వాడు తన విధిని అంత అలక్ష్యం చేయటం రాజుగారు సహించలేకపోయాడు. పట్టరాని ఆగ్రహం వచ్చింది. వాణ్ణి లేవగొట్టి నాలుగు చివాట్లు పెట్టడానికి బదులుగా వాణ్ణి నలుగురిలోనూ కఠినంగా శిక్షించ నిశ్చయించి రాజుగారు వాణ్ణి లేపక వాడి వరనుంచి కత్తి మాత్రం తీసుకొని భవనానికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి పతంగుడు లేచి తన కత్తి కోసం చెయ్యి చాచాడు. ఖాళీ వర మాత్రమే ఉన్నది. పహారవాడు తన కత్తిని పోగొట్టుకోవడం పెద్ద నేరం. అందుకు తల తీసేయవచ్చు. పహారవాళ్ల దగ్గర ఉండేవి ప్రత్యేకమైన కత్తులు. అవి ఎక్కడా దొరకవు. వాటిని ఆయుధాగారం నుంచి పహారవాళ్లకు ఇస్తారు. ఉద్యోగం చాలించుకున్న పహారవాళ్ళు వాటిని ఆయుధాగార రక్షకుడికి తిరిగి ఇచ్చేయాలి. తెల్లవారి సూర్యోదయమయ్యే వేళకు పహారా మారినప్పుడు రాత్రి కాపలా వాళ్ళంతా రాజుగారి దగ్గర కనబడి ఇళ్లకు పోవాలి. అందుచేత పతంగుడు తెల్లవారే లోపుగా ఒక కత్తి సంపాదించాలి, లేకపోతే పీక తెగిపోతుంది. రాజభవనం సమీపంలోనే పతంగుడికి ఒక వడ్రంగి మిత్రుడున్నాడు. పతంగుడు అతని దగ్గరికి వెళ్ళి తన ప్రాణం మీదికి వచ్చిందని జరిగిన సంగతి అతడికి చెప్పాడు. పెద్ద కష్టమే వచ్చి పడింది నీకు, కానీ నేను మాత్రం ఏం చెయ్యగలను. కొయ్య కత్తి ఒకటి చేసి ఇస్తాను. పైకి కనిపించేది పిడి మాత్రమే గనక దాన్ని జాగ్రత్తగా తయారు చేస్తాను. ఈ పూట గండం గడిచాక రేపు నీ కత్తి ఎవరో ఎత్తుకుపోయారని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసి కొత్త కత్తి అడిగి పుచ్చుకో అన్నాడు వడ్రంగి. అతను తెల్లవారే లోపల ఒక చిన్న కొయ్య కత్తి చేసి ఇచ్చాడు. దాని పిడి మాత్రం చాలా పనితనంగా అసలు కత్తి పిడిలాగే తయారు చేశాడు. సూర్యోదయం వేళ మిగిలిన పహార వారందరితో పాటు పతంగుడు కూడా సోల్ఫులో నిలబడ్డాడు. కొద్దిసేపటికి రాజుగారు అక్కడికి వచ్చాడు. సాధారణంగా ఆయన పహారా తనిఖీకి ఒంటరిగానే వచ్చేవాడు, కానీ ఈసారి ఆయన వెంట నలుగురు రాజభటులు ఒక బంధించిన ఖైదీని తెచ్చారు. రాజుగారు పహారా వాళ్ళకి ఖైదీని చూపించి, వీడు రాజద్రోహి, వీడికి మరణదండన విధించాను, ఆ శిక్ష నా కళ్ళెదటే జరగాలని ఇక్కడికి తెప్పించాను అంటూ పహారా వాళ్ళందరికేసి ఒకసారి చూసి పతంగుడి మీద కొంచెంసేపు దృష్టి నిలిపి, నువ్వు వచ్చి నీ కత్తితో ఆ దుర్మార్గుడి తల నరికే అన్నాడు. పతంగుడికి అకస్మాత్తుగా గుండె ఆగిపోయినట్టయింది. వాడి దగ్గర ఉన్న కొయ్య కత్తి తలలు నరకదు సరికదా, దాన్ని వరనుంచి పైకి తీస్తే అది అసలు కత్తి కాదన్న సంగతి కాస్త బయటపడి పతంగుడి తలకే ఎసరు వస్తుంది. మహారాజా, నన్ను క్షమించి ఈ పని మరెవరికైనా ఇవ్వండి అన్నాడు వాడు కంగారు పడుతూ. ఎందుకలా కంగారు పడుతున్నావు, నా ఆజ్ఞ ధిక్కరిస్తావా అన్నాడు రాజు. అది కాదు మహారాజా, నేను సైనికుణ్ణి, తలారి పని చేయటం నాకు సాధ్యం కాదు. యుద్ధరంగంలో శత్రువులను చంపగలను, కానీ బంధించి ఉన్న నిరాయుధుడి తల నరకలేను అన్నాడు పతంగుడు. అది పాపమైతే ఆ పాపం నాదే, ఆజ్ఞ నిర్వర్తించకపోయావో నీకు మరణదండన విధిస్తాను అన్నాడు రాజు భరించరానంత కోపంగా. పతంగుడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి, తల్లీ భవానీ, నన్నీ ఆపద నుంచి నువ్వే కాపాడాలి. నేను చేసేది నేరమయ్యే పక్షంలో నా కత్తిని కొయ్య కత్తిగా మార్చేయి అంటూ ఓరనుంచి కత్తి పైకి లాగాడు. కత్తి పిడి కింద జానెడు పొడుగు కొయ్య కత్తి మాత్రమే ఉన్నది. పహారా వాళ్ళంతా గుల్లున నవ్వారు. రాజుగారికి కూడా నవ్వాగలేదు. ఆయన పతంగుడు తప్పు క్షమించి వాడి యుక్తికి మెచ్చుకుని వాణ్ణి పహారా నుంచి తీసేసి తన అంగరక్షకుడిగా వేసుకున్నాడు.
ना 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 ना।